నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సమయంలో అయితే కొన్ని కీలక హామీలు అయితే ఇవ్వడం జరిగింది అందులో ఏంటంటే పేదలకి ఇళ్ల నిర్మాణం గురించి అయితే తను చెప్పడం జరిగింది ఇప్పుడు అది అమలు చేయబోతున్నారు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఊర్లో అంటే విలేజ్ లో అయితే మూడు సెంట్ల భూమిని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అయితే అందరికీ అందేలాగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు మరి తెలుస్తుంది ఈ అంశాన్ని మరింత వివరంగా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం ఎన్నికల చూసాము అన్ని పార్టీలు అన్ని హామీలు ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కీలక హామీలు అయితే ఇవ్వడం జరిగింది ప్రజలకి అందులో ఒకటి ఏంటంటే పేదలందరికీ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం గురించి తను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అది నెరవేరుస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ ఇల్లులు ఇవ్వబోతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి సో ఇది ఎలా ఉండబోతుంది సార్ నిన్న హౌసింగ్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఏ విధంగా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హౌసింగ్ ని కరప్షన్ అవినీతి మయం చేసిందో దాని గురించి ప్రస్తావిస్తూ సెంటు స్థలం సెంటులో స్థలం ఇస్తే ఇల్లేం కట్టుకుంటారు సెంటు స్థలం ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకేమో వందల కోట్ల విలువైన భవనాల్లో అతనుంటాడు పేదవాడికేమో రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలం ఇవ్వడానికి ఆయన చేతులు రాలేదు జనరల్గా ప్రభుత్వం ఎప్పుడు నివేసిన స్థలాలు ఇచ్చినా కూడా మూడు సెంట్లు ఇస్తుంది లేదు రెండు సెంట్లు ఇవ్వ ఎందుకని ఒక సెంట్ అంటే ఎంత నలభై ఎనిమిది గజాలు ఎంత ఉంటుంది దాంట్లో ఇల్లు ఏమస్తుంది కనీసం నూట యాభై గజాలు వంద గజాలు లేనిదే నువ్వు ఇల్లు కట్టుకోలేవు ఇలాంటి పరిస్థితుల్లో పేదల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి అడుగున్నాడు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే హౌసింగ్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ పేదలకి వాళ్ళ పక్కా ఇళ్ళ నిర్మాణానికి ఆద్యుడు ఎన్టీఆర్ అంతకుముందు ఏంటి గుడిసెలు ఉండే ప్రభుత్వం మూడు వందల రూపాయలు ఇచ్చేది ఆ మూడు వందల రూపాయలతో ఒక పది తాటాకులు లేకపోతే ఒక నాలుగు తడికలు ఒక ఆరు వెదురు బొంగులు వీటితో గుడిసెల నిర్మాణం పేదలకు జరిగేది అలాంటి దాంట్లో ఎన్టీఆర్ ఏం చేశాడు పేదోడు కూడా కాంక్రీట్ భవనంలో ఉండాలి స్లాబ్ కిందే అతను పర్మనెంట్ హౌస్ కావాలి అని చెప్పి ఈ పక్కా గృహాల పథకానికి ఆయన ఆద్యుడు ఎన్టీఆర్ హయాంలో ఏడాదికి యాభై వేలు కట్టేవాడు పేదలకి ఇళ్ల నిర్మాణం అదే తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తొమ్మిదేళ్ళు ఆ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడు దాన్ని ఏడాదికి లక్ష ఇళ్ళు కట్టించేవాడు పేదలకు ఏడాదికి లక్ష్యాలు చొప్పున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు పేదల ఇళ్ల నిర్మాణాన్ని వాళ్ళు ఏం చేశారు అవినీతిమయం చేశారు రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అప్పుడు ఏంటి ఆయన ఇందిరమ్మ ఇళ్ళు అని బిగించారు ఇందిరమ్మ ఇళ్ళు పెద్ద స్కామ్ దాని మీద ఎంక్వైరీ జరిగింది సిబిసిఐడి ఎంక్వైరీ జరిగింది దగ్గర దగ్గర అది పద్నాలుగు వేల కోట్ల స్కామ్ ఏంటి పద్నాలుగు లక్షల ఇళ్ళు అదృశ్యం ఇల్లే అదృశ్యం అయిపోయా అంటే కట్టకుండానే బిల్లు గాల్లో కట్టారనమాట కట్టిన ఇళ్ళు కూడా ఏమని చెడ్డ పేరు వచ్చింది రాజశేఖర్ రెడ్డికి పిచ్చి గుళ్ళు కట్టాడు అది కూడా ఏంటి తంతే పడిపోయే ఇళ్ళు నాసిరకం సిమెంటు సున్నం ఏసీ ఏదో మమా అనిపించి దానికి ఏదో మూడు రంగులు వేసారు కాంగ్రెస్ కాంగ్రెస్ దీంట్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అప్పుడు బొత్స సత్యనారాయణ ఉండేవాడు హౌసింగ్ మినిస్టర్గా ఇది పెద్ద స్కామ్ దగ్గర దగ్గర ఒక తొంభై మంది సస్పెండ్ అయ్యారు అప్పట్లో సేమ్ అదే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్కామ్ ఏది ఈ ఇళ్ల స్థలాలు ఇతను కట్టిన ఇళ్ళు లేకపోగా కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు లక్షలు ఇల్లు ఇచ్చిందండి హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి ఇరవై రెండు లక్షలు ఇస్తే ఇతను రెండు లక్షల ఇళ్ళు కూడా కట్టలేదని మొన్న ప్రధాని మోడీ తిట్టిపోయారు మొన్న ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ సింగ్ ప్రధాన విమర్శ దాని మీదే మేము జల్ జీవన్ మిషన్ కింద మేము పద్నాలుగు వేల కోట్లు ఇస్తే ఇతను పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టలేదని ఇరవై రెండు లక్షల ఇళ్ళు ఇస్తే కనీసం రెండు లక్షల ఇళ్ళు కట్టలేదని ఎందుకని జగన్ ఇల్లు కట్టలేదు కట్టిన ఇల్లో మిగిలింది తక్కువ దాంతో వాళ్ళకి సంతృప్తి లేదు ఎక్కువ ఎలా మిగుల్చుకోవాలి ఎక్కువ అవినీతి ఎలా చేయాలనే దాంట్లో ఏం చేశాడు ఈ ఇళ్ల స్థలాలు తీసుకున్నాడు ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి మిగిలించేసాడు అది పెద్ద స్కామ్ జగన్ అన్న కాలనీలా నేను అసలు ఇళ్ళు కడతలేదు ఊళ్ళు కడతున్నా అన్నాడు ఊళ్ళు గడుతున్నానన్న పెద్ద మనిషి ఏం చేశాడు ఊళ్ళకు ఊళ్ళు మింగేశారు అన్నమాట నీకు ఎకరం ఐదు లక్షలు పది లక్షలు చేసే భూమిని ఏం చేశాడు ఎకరం యాభై లక్షలకి కోటి రూపాయలు కొనిపించాడు ఎనభై లక్షల కొన్నారు తొంభై లక్షల కొన్నారు ఆ డబ్బులు పంచుకున్నారు అదే పెద్ద స్కామ్ అనమాట పెద్ద కుంభకోణం ఏంటి అవన్నీ పల్లపు భూములు అక్కడ పునాదులు నిలబడవు నీకు మెడలోతు నీళ్లు చేరతాయి ఆవ భూములు తెలుసు అదో పెద్ద స్కామ్ ఎక్కడ కాకినాడ దగ్గర గోదావరి జిల్లాలో ఆవ భూములు ఐదు వందల కోట్లు ఏమో అక్కడ స్వాహా చేశారని ఆ గోరంట్ల బుచ్చే చౌదరి వీళ్ళందరూ పెట్టారు ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా ఎక్కడ పల్లపు భూములు ఇప్పుడు అక్కడ పోయి ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోలేరు ఎందుకని అవన్నీ చెరువులు వాగులు వంకల్లో స్థలాలు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఆ స్థలం కూడా ఒక సెంటిచ్ దాని పేరే అది ఏది ఆ స్కీమ్ పేరే సెంటు స్థలం జగన్ అన్న సెంటు స్థలం ఇంకా ఇంకో పిచ్చి పని ఏం చేశాడు అమరావతిని నాశనం చేయాలని అక్కడ అమరావతిలో ఆ మెయిన్ కోర్లో ఏం చేశాడు పేదలకు ఇల్లు ఇస్తున్నాను చంద్రబాబుకి ఇక్కడ ఇల్లు ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్పి ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఇల్లు ఇచ్చాడు ఎక్కడ వాళ్ళు ఉండేది విజయవాడ అవతలు ఉన్నాళ్ళు వచ్చి అమరావతిలో ఏముంటారు గుంటూరులో అవతలెక్కడో ఉన్నాళ్ళు పేరేచెరలాళ్ళు వచ్చి ఎవరు ఉంటారు ఎక్కడ వాళ్ళకి అక్కడ స్థలాలు ఇస్తే ఆ కుటుంబానికి హ్యాపీ రైట్ అక్కడ పొలం ఉంటుంది అక్కడ ఉపాధి ఉంటుంది అక్కడే వాళ్ళు స్థలం కొరుకుంటారు ఇతను ఏం చేశాడు అమరావతి మీద కక్షతో ఆ విజయవాడ అవతలాలని గుంటూరు అవతలాలని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక పెద్ద నియోజకవర్గం చేసి ఇక్కడేదో ఒక యాభై వేల ఓట్లు రాంచుకుని ఆ ఓట్లతో గెలవాలని చూశాడు ఎన్ని ఎంత కుట్రలు పన్నారో చూడండి ఏంటి ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కెచ్ ఒక కుట్ర ఇలా జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్లలో కూడా పైరవీలు చేశాడు పైసల కోసం కక్కుర్తి పడ్డాడు ఇప్పుడు నిన్న హౌసింగ్ మీద సమీక్షలో ఇవాళ మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏమన్నారు నాలుగు లక్షలు చేశాడు ఒక్కొక్క ఇంటికి కూడా ఆ డబ్బులు కూడా పెంచేసిన పరిస్థితి తర్వాత పట్టణాల్లో అయితే రెండు సెంటు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు స్థలం ఇస్తూ ఉన్నారు హ్యాపీ అనమాట ఇప్పుడు కేంద్రం ఇరవై రెండు లక్షలు ఇల్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు హౌసింగ్ ఫర్ ఆల్లో తెచ్చుకోలేకపోయాడు గతంలో చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పది లక్షల ఇల్లు కట్టారు అంటే సంవత్సరానికి అంతా రెండు లక్షల ఇళ్ళు అన్నమాట ఇప్పుడు ఏమంటున్నారు వంద రోజుల్లోనే లక్ష పాతిక వేల ఇల్లు కడతానంటున్నాడు సంవత్సరానికి ఎనిమిది లక్షల ఇల్లు దాకా కడతానంటున్నాడు అంటే ఏంటి సంవత్సరానికి ఎనిమిది లక్షల పాతిక వేలు ఇల్లు అంటే వీళ్ళ టార్గెట్ ఈ యిదేళ్లల్లో నీకు దగ్గర దగ్గర నలభై రెండు లక్షల ఇళ్ళు కట్టాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రతి పేదకు సొంతిల్లు అంటే సొంతిల్లు లేని కుటుంబం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదన్న ఒక సత్సంకల్పంతో వీళ్ళు ముందడుగు వేస్తున్నారు ఒకవైపు పేదల ఇళ్లలో అవినీతి కుంభకోణాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని చూసాము మరోవైపేమో నలభై రెండు లక్షల ఇళ్ళు కడతాను జగన్ ఇచ్చిన స్థలం కన్నా డబల్ స్థలం ఇస్తాను నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను ఒక్కొక్క ఇంటికన్నా దీంట్లో ఇవాళ పేదోడు హ్యాపీ రైట్ రైట్ సో మచ్ నమస్తే